లో హీరోయిన్ గా అక్కినేని కోడల దూకుడు మామూలుగా లేదు. ఒకప్పుడు హీరోల సరసన ఆడిపాడటానికే పరిమితమయ్యే సమంత పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి సారించింది. గత ఏడాది యూటర్న్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సమంత ఇటీవల వచ్చిన ఓ బేబీ మూవీ ఘన విజయం సాధించింది. దీంతో శామ్ నిర్మాతలకు చుక్కులు చూపించే ప్రోగ్రాం పెట్టుకుంది. మరి అదేంటి, హిట్ల మీద హిట్లు కొడుతున్న సమంత నిర్మాతలకు చుక్కులు చూపించడమేంటని అనుకుంటున్నారా? అయితే మీరు చూడండి, అక్కినేని సమంత తన అందం నటనతో టాలీవుడ్ కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు తమిళ లో టాప్ హీరోలందరి సరసన ఆమె సినిమాలు చేసింది. సరైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న పెద్ద హీరోలని తేడా లేకుండా కేవలం కథ మీద నమ్మకంతో సినిమాలు చేస్తుంది సమంత. ఇటీవల విడుదలైన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళింది. ఓ బేబీ ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశంతో కూడిన చిత్రం. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా సమంతకు తొలి సక్సెస్ ను ఇచ్చిన చిత్రం ఇదే అవుతుంది. ఇంతకు ముందు యూటర్న్ చిత్రంలో అలాంటి పాత్రను పోషించిన అది ఆశించినంతగా సక్సెస్ కాలేదు. మొత్తం మీద నయనతార, అనుష్కల మాదిరి సమంత కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల పట్టికలో చేరిపోయింది. అదే విధంగా అంతకుముందు తన భర్త నాగ చైతన్యతో నటించిన మజిలీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇంతకంటే మంచి తరుణం రాధనే ఏమో పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారట సమంత. బాలీవుడ్ ను పక్కన పెడితే ఇప్పటి వరకు దక్షిణాదిలో అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న నటిగా నయనతార నిలిచారు. యముడు చిత్రానికి అక్షరాల 5 కోట్లు పుచ్చుకుంటున్నారని సమాచారం. తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఆ తర్వాత అధిక పారితోషికం తీసుకుంటున్న లిస్ట్ లో నటి అనుష్క ఉన్నారు. ఈ బ్యూటీ 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఆ తర్వాత కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా వంటి తారలు పారితోషికం అందుకుంటున్నారు. ఇక శామ్ ఓ బేబీ సినిమాకు 2 కోట్లు తీసుకోగా ఇక ముందు నటించే సినిమాలకు 1 కోటి పెంచేసినట్లు, అంటే 3 కోట్లకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిందట. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడం ఒక ఎత్తు అయితే సక్సెస్ ను వరించడం మరో ఎత్తు. ఎందుకంటే నయనతార, కాజల్ అగర్వాల్ వంటి తారలే వివాహం అయితే మార్కెట్ తగ్గిపోతుందేమోననే భయంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. సమంత మాత్రం ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని కథానాయికగా అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. తన మార్కెట్ కు ఎలాంటి ఢోకా లేకపోవడంతో పారితోషికాన్ని పెంచేసి నిర్మాతలకు అలా షాక్ ఇచ్చారు ఓ బేబీ. ప్రస్తుతం ఈ భామ 96 రీమేక్ గా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.